అత్యాశకి పోతే అంతా నష్టమే అనే నీతిని చెప్పే సింహం కథ. ఒక అడవిలో ఒక సింహం ఉంది. ఒకరోజు అది ఆహారం కోసం వెతుకుతూ ఉండగా అదిగో ఆ పొదలో కుందేలు, నేను దానిని చక్కగా భోజనం చేస్తా. చప్పుడు చెయ్యకుండా వెళ్ళి దాన్ని పట్టుకోవాలి. అరే అక్కడ జింక ఉంది. కుందేలు అయితే చిన్నగా ఉంటుంది, జింక అయితే కుందేలు కంటే పెద్దగా ఉంటుంది. నేను దానిని తింటాను. అయ్యో బాబోయ్, నేనిప్పుడు వేగంగా పరిగెత్తాలి, లేకపోతే ఈ సింహం నన్ను చంపి తినేస్తుంది. నేను పరిగెత్తాలి. అప్పుడు జింక వేగంగా పరుగు తీసింది. సింహం దానిని వెంబడించింది. కానీ జింక సింహం కంటే వేగంగా పరుగు తీస్తుంది కదా, అందుకని అది సింహం నుండి తప్పించుకొని పారిపోతుంది. తప్పించుకొని పోయింది, పోనీలే. ఆ పొదలో కుందేలు ఉందిగా, దానిని తింటాను. ఇక చేసేది లేక సింహం వెనక్కి తిరిగి పొద దగ్గరికి వెళ్తుంది. కాని అక్కడ కుందేలు ఉండదు. Thank you.